షాపు నగర్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గరలో ఉన్న తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారిని ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వ్యాపారస్తులు శ్రీనివాస్ గౌడ్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజలు రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుని వారికొచ్చే 100-200 కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై పేదవారి పొట్టకొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ని గెలిపించుకొని సమస్యల్ని పరిష్కరించుకుందామని ఆయన తెలిపారు. మేము రోజు ఫుట్పాత్ మీద జాబ్ చేసి బతికేటోళ్ళం. మేము మాకేం చేస్తారు అంటే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ వచ్చి మాకు మొత్తం దుకాణాలు ఎరగొట్టేస్తారు. ఇంతకుముందు కూడా ఇట్లానే ఎరగొట్టినాం. ఇంతకుముందు కూడా అన్న దగ్గర వస్తే అన్న వచ్చి ఆపిండు మాకు. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చి 2-3 రోజుల నుంచి చెప్పిపోతారు, పొద్దుగాల పెట్టదు తీసేయాలి, మేము సాయంత్రం వచ్చి ఎరగొడతాం అంటారు. మళ్ళీ ఇప్పుడు మేము అన్న దగ్గర వచ్చినాం, మాకు ఇట్లా హెల్ప్ చేయాలని మేము అన్న దగ్గర వచ్చినాం. మాకు అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు అన్న దగ్గర పోతే ఆయన అయితే చేయలేడు. ఇంతకుముందు కూడా పోయిన తర్వాత కాకపోతే కూడా మళ్ళీ అన్న దగ్గర వస్తే ఆ పని అన్ననే చెప్పించాడు తప్ప ఆయన అయితే చెప్పేయలేడు. అదే నమ్మకం మీద మేము శ్రీశైలం అన్న దగ్గరకు వచ్చినాం, మాకు పని చేపిస్తారని వచ్చినాము కాబట్టి మాకు పని చేయాలని చెప్తున్నాం. పేద ప్రజానీకము ఏదైతే రోడ్డు పైన మరి బండ్లు పెట్టుకొని మరి ఒక బిజినెస్ చేసుకుంటున్నారో, రోజుకు 100-200 రూపాయల చొప్పున లాభాల బటల వాళ్ళ యొక్క ఫ్యామిలీ గడవడానికి మరి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకుంటున్న యువత మొత్తం బిజినెస్ చేసుకుంటుంటే మరి ఇలా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మరి కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మరి కళ్ళు మూసుకొని పేద ప్రజల పుట్ట మీద కొడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. మరి ఈ యొక్క ఈ పేద ప్రజాకరణకు చూసి మరి మనకు ఒక నాయకుడు అనే నాయకుడు సరిగ్గా లేడు కాబట్టి మరి రాబోయే రోజుల్లో మన శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించుకుంటే ఇలాంటి పేదవాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి యొక్క ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కానీ మరి జీహెచ్ఎంసీ అధికారులకు కానీ మరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఇలా జోలి పోతే మాత్రం కబర్దారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణలో మరి 1 కోటి ఉద్యోగాలు 1 లక్ష ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం అని చెప్తుడు. మరి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ యొక్క పుట్టుబడి మీద మరి యొక్క వ్యాపారం చేస్తుంటే మరి వాళ్ళ నోట్ల మన్ను పోస్తారంటే ఆ పాపం యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ కి తలుతామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మరి యొక్క పొద్దులపూర్ కాంగ్రెస్ ప్రజలు కూడా అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళే. గతంలో 2009 కూడా శ్రీశైలం ఇండిపెండెంట్ గెలిపించిన వ్యక్తులు మొన్న ప్రాంతాల వారిగా ఓడిపోవడం జరిగింది, మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇలాంటి పేదవాళ్లకు ఇబ్బంది రావద్దంటే మరి శ్రీశైలం అన్న ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.